ఒకసారి బాధిత కుటుంబ సభ్యుల యొక్క బాధను వారు ఎలా వెళ్ళగక్కుతున్నారు ఒకసారి చూద్దాం. అసలు అక్కడ ఏం జరిగింది, వారేమంటున్నారు ఒకసారి చూద్దాం. రైట్, ఖచ్చితంగా ఒక 1 మినిట్లో చూద్దాం. ఖచ్చితంగా మానసికంగా ఏదో ఒక సమస్య లేకపోతే, మానసిక అసమతౌల్యత లేకపోతే ఇలా అయితే వ్యవహరించరు. అంటే ఎవరి మీద ఉన్న కోపం ఉంటే, లేదంటే రాజకీయ కక్షలే ఉంటే వారిని బెదిరిస్తారో, లేదంటే కొడతారో, లేదంటే చంపడాలు కూడా మనం చూసాం. కానీ ఇంత దారుణమైనటువంటి అటాక్, ఇంత దారుణంగానా? ఒక ట్రాక్టర్తో గుద్ది ఆ మహిళ అక్కడ పడిపోతే ఆ మహిళ మీద నుంచి ఒక 2-3 సార్లు ఆ ట్రాక్టర్ని పోనిచ్చడం, అది సరిపోనట్లు ఆ ట్రాక్టర్ యొక్క బ్లేడ్స్ ఆ మహిళ శరీరంలోకి పొడవడం, ఆ శరీరం ఛిద్రమైపోయి శరీర భాగాలన్నీ బయటపడి రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి శరీరం మీద కూడా దాడి చేయడమా? అప్పటికే ఆ మహిళ చనిపోయి ఉంటే ఆ మహిళ శరీరం మీద కూడా మృతి చెందినటువంటి ఆ శరీరం మీద కూడా దాడి చేయడమా? ఇంత ఇంత పాశవికమా, ఇంత కర్కశమా? ఒక మనిషి అన్న వాళ్ళు చేయగలిగేటువంటి మర్డర్స్ ఇవి, ఇలాంటి పనుల మనుషులు చేయగలిగే పనుల ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత కర్కశం? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఇంత దారుణమైనటువంటి ఆలోచనలు, ఇలాంటి దారుణమైన పరిస్థితులు? అసలు ఒకసారి ఒక కుటుంబ సభ్యులు ఏమంటున్నారో చూద్దాం. మింగేవా, నువ్వు జనంలో ఉండగా ఎడంగా ఉండు, కాలు నొప్పి కదా అని చెప్పి చెప్పింది. మేమిద్దరం నవ్వుకుంటాం, అదేం కాదులే అని చెప్పి నేను ఫోన్ పెట్టేసి అమ్మాయి నవ్వుకుంటా పెట్టేసింది. బళ్ళు అంగన్వాడి టీచర్ అయితే ఆడ మాకు వాటర్ ప్లాంట్ చెడిపోయింది, ఆ ప్లస్ దాని నీళ్ళు లేవు కాబట్టి ఆ అమ్మాయి నీళ్ళు ఇంటికి ఆ అమ్మాయికి మెత్తబడింది. మా అక్క ఆయా అమ్మ నువ్వు ఉండి నేను పోయిస్తానని ఇంటికి నీళ్ళకు వచ్చింది. నీళ్ళకు వచ్చే తరుణంలో ఆ కిందకు దిగుతుంటే ట్రాక్టర్తో గుద్దేశాడు. గుద్దేసినాడు గమ్మ కూరుకోవాలవాడు, గుద్దేశాడు మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ దొక్కిచ్చాడు. మా ఊర్లో ఏదో బోలరమ్మ తిరణాలు జరుగుతుంటే ప్లాంట్లో వాటర్ రావట్లా, ఆ వాటర్ కోసం బడిలో అన్నం వండడం కోసం ఇంటికి వచ్చింది వాటర్ కోసం. వస్తే అతను ట్రాక్టర్ నా కళ్ళ ముందే మా అమ్మ మీదకి ఆ ట్రాక్టర్ని పోనిచ్చాడు. నేను మా అమ్మ అనుకోనా, అది గోడ పడిపోతే గోడ అనుకున్నా. ఒరే అన్న అన్న నరిసేపటికి ఎంతగా